చింతలపూడిలో నిర్మించిన గురుకుల పాఠశాల భవనాలు మరో వారం రోజుల్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఉన్న మట్ల ఎలిజ వెల్లడించారు. శుక్రవారం భవన నిర్మాణాలను ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, ఏ సుబ్బారావు, శ్రీనివాసరావు దుర్గారావు, దిలీప్, యువరాజ్, చెన్నకేశవరెడ్డి, జానారెడ్డి, గంధం చంటి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అంటే బాలయోగి గురుకుల పాఠశాల కన్స్ట్రక్షన్ పూర్తయింది. మరో వారం రోజుల్లో అది దీన్ని ప్రారంభించబోతున్నాం, విద్యార్థులను ఇక్కడికి షిఫ్ట్ చేయబోతున్నాం అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇది 2011లో శాంక్షన్ అయ్యింది. మరి అప్పటి నుంచి కూడా మరి ప్రతి వారు చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. దీన్ని పూర్తి చేయాలనే పట్టుదల ఎవరికి లేకపోవటం వల్ల మరి ఇది పూర్తవ్వకుండా ఆగింది. ఇక్కడ దాదాపుగా 700 మంది దళిత విద్యార్థులు వారు ఏఎంసి షెడ్లో మరి అష్ట కష్టాలు పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. నేను అడిగిన వెంటనే నేను ఇచ్చిన లెటర్ మీద ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు. మరి దీనికి తగినటువంటి నిధుల్ని ఒక కంటిన్యూయల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. అలాగే ఇది ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇది గురుకుల పాఠశాల కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు. సో వారికి ఇంత మంచి అవకాశాలు కల్పించి వారందరికీ కూడా మంచి విద్యను అభ్యసించి వారు రాబోయే కాలంలో ఉత్తమ పౌరులుగా వారు మన రాష్ట్రానికి సేవలు అందిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మీ వెనకే ఉంది, ఒక్కసారి మీరు కెమెరాలు అటు తిప్పితే బందపడకల ఆసుపత్రి, ఒక్కసారి అటు తిప్పి అది అటు తిప్పండి, అది టోటల్ ఆసుపత్రి, అది కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. 4 నెలల్లో అది కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా మరి ఓపెనింగ్ పెడతాము. బహుశా ఆ ఓపెనింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వచ్చి అక్కడ ఓపెన్ చేసే అవకాశం ఉంది. సో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 700 మంది దళిత విద్యార్థులు మరి ఎంత మంచి వాతావరణంలో మరి మంచి గ్రౌండ్ ఉంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా మేము సాల్వ్ చేయడం జరిగింది. వాటర్ పైప్ లైన్ వేసి వాటర్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఒక వారం రోజుల్లో ఈ పనులన్నీ పూర్తయిపోతాయి కాబట్టి వారం రోజుల్లో ఇది ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేస్తాము. అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇప్పుడే నేను లోపలికి వెళ్ళి నేను మొత్తం వెరిఫై చేశాను. ఎలక్ట్రిఫికేషన్ జరిగిపోయింది, తర్వాత మొత్తం అన్ని శానిటరీ ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి, తర్వాత కింద టైల్స్ కానీ లేకపోతే పెయింటింగ్స్ కానీ అన్నీ అయిపోయినాయి, ఫర్నిచర్ కూడా వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మరి రెడీగా ఉన్నాయి కాబట్టి నేను చాలా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరి నాకు నేను పర్సనల్గా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రి గారికి కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం.